హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు నా పోపులు పెట్టి ఉంటుంది కదా, స్పైస్ బాక్స్, మేమైతే మసాలా పెట్ట అంటాము. మీరేమంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నేను దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను. నెల్లూరుకి వెళ్ళి వచ్చాను కదా, సో ఇక్కడ నేను ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను మేడ్ చేత. సో నీట్గా తోమేసి అలా పెట్టేసింది అనమాట. బాగా ఆరబెట్టుకోవాలి, లేదంటే మనం దీంట్లో ఏమన్నా వేసామంటే అవి పురుగు పట్టేస్తాయి. సో అవి బాగా డ్రై అయిన తర్వాత ఇవన్నీ మనము యాడ్ చేసుకోవాలి. అండ్ నేను నా బాక్స్లో ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను. నేనైతే తిరగమాతకి ఏవేవి అవసరం అవుతాయో అవే వేసుకుంటాను. లైక్ ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు అండ్ మెంతులు. సో మిరియాలు కూడా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ మనం వాడతాం కదా రెగ్యులర్గా, మనం యూజ్ చేసేవే ఇందులో యాడ్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే ఆల్మోస్ట్ అందరూ ఇవే యాడ్ చేసుకుంటారు. అండ్ నేను చూపించడమే కాకుండా మీరు ఇంకేమైనా యాడ్ చేసుకుంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి, ఎందుకంటే నాకు ఒక ఐడియా వస్తుంది కదా, ఓహో ఇవి కూడా పెట్టుకోవచ్చు అని. సో అలా అనమాట, ఇంకా నేను చెప్పాను కదా ఇవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ నేనైతే మామూలుగా స్టీల్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాను ఇవి, అంటే ఈ పప్పులన్నీ. ఇంకా దీంట్లో కావాల్సినప్పుడు ఎప్పటికప్పుడు కొంచెం అలా వేసుకుంటూ ఉంటాను, మధ్య మధ్యలో ఇంకా దీ క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో అలాగా చూసారా, నా మసాలా పెట్ట రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది నా బాక్స్ అయితే. అండ్ ఇక్కడ పైన ఇంకొక ప్లేట్ వస్తుంది అనమాట సపరేట్ గా, దాని మీద నేను ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఎండుమిర్చి కూడా మనం తిరుగుమాసలు వేసుకుంటాం కదా, అందుకని ఇక్కడ పెట్టేసుకుంటాను. మళ్ళీ ఈ మిరపకాయల కోసం సెపరేట్ గా వెతుక్కోకుండా. సో ఇదన్నమాట నా వెల్ ఆర్గనైజ్డ్ స్పైస్ బాక్స్. అండ్ తర్వాత నేను నైకాలో కొన్ని ఆర్డర్ చేసుకున్నాను, అంటే సేల్ జరిగింది కదా రిపబ్లిక్ డే సేల్, నేను అప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇదేమి కొలాబరేషన్ వీడియో కాదు, ఇది నా మనీతో నేనే ఆర్డర్ చేసుకున్నాను, నైకా వాళ్ళు ఇంకా నాకు పంపించడం స్టార్ట్ చేయలేదు. సో ఇవన్నమాట నేను ఆర్డర్ చేసుకున్నవైతే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేను ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు నేను ఆర్డర్ చేసుకుంటాను, ఎందుకంటే నైకాల్లో మనకి చాలా ఫ్రెష్ ఐటమ్స్ వస్తాయన్నమాట. అంటే మిగతా సైట్స్తో కంపేర్ చేసుకుంటే నైకాలో ఇలాంటి కాస్మెటిక్స్ చాలా బాగుంటాయి. మిగతా సైట్స్లో అయితే 3 ఇయర్స్ ఉంటుంది మామూలుగా ఎక్స్పైరీ, అంటే ఈ ప్రోడక్ట్కి షెల్ఫ్ లైఫ్, బట్ మనకి ఆల్రెడీ 1 ఇయర్, 1.5 ఇయర్ అయిపోయి వస్తాయన్నమాట. అంటే కొంచెం ఓల్డ్ స్టాక్ పంపిస్తారు మిగతా ఆఫర్స్ ఉండే సైట్స్ లో, బట్ నైకాల్లో మాత్రం అలా కాదనమాట. రీసెంట్ గా ఫ్రెష్ స్టాక్ అండ్ అన్ని మంచి మంచి ప్రొడక్ట్స్ వస్తాయి మనకి. సో అందుకని నేను నైకానే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ ఇలాంటి వాటి కోసం. లిప్స్టిక్స్, ఇంకా మస్కారా, మేకప్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి. అండ్ నేనైతే ఒక 3 లిప్స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాను ఫేసెస్ కెనడా నుంచి, అండ్ ఒక టోనర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఫేసెస్ కెనడా నుంచే, అండ్ ఒక మేబెలిన్ మస్కారా కూడా ఆర్డర్ చేసుకున్నాను. దీనికైతే రివ్యూస్ చాలా బాగున్నాయి, ఆల్మోస్ట్ అందరూ టాప్ యూట్యూబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు దీన్ని రికమెండ్ చేశారనమాట. నేను చాలా వీడియోస్ చూశాను ఒక మంచి మస్కారా కోసం, సో ఇది అందుకని దాన్ని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ తర్వాత మేబెలిన్ ఫిట్మీ సెట్టింగ్ పౌడర్ అండ్ లిక్విడ్ ఫౌండేషన్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఈ ఫౌండేషన్కి అండ్ ఈ పౌడర్కి రివ్యూస్ అయితే సూపర్ డూపర్గా ఉన్నాయి, అందుకని నేను ఆర్డర్ చేసుకున్నాను. నేను ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు చెప్పండి, వీటిల్లో ఏదైనా రివ్యూ కావాలా అని. సో నేను షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్స్లో తప్పకుండా. అండ్ ఇక్కడ చూసారా, హాస్ని వచ్చేసి కరాటే క్లాస్ జాయిన్ అయింది, సో మా కాలనీకే వచ్చి నేర్పిస్తున్నారనమాట. ఇది జస్ట్ మా బిల్డింగ్ పక్కన ఆనుకొని ఉండే పార్క్లోనే, సో అక్కడే ఇంకా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది నాకైతే, పిక్ అండ్ డ్రాప్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ప్రస్తుతానికైతే ఇద్దరు నేర్చుకుంటున్నారు, హాస్ని ఇంకా తన ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఈ రోజే అనమాట కరాటే స్టార్ట్ చేసింది ఫస్ట్ క్లాస్. అంటే ఫస్ట్ క్లాస్లోనే మనకి ఇలాంటివన్నీ నేర్పించట్లేదు, అంటే కరాటే గురించి నేర్పించట్లేదు, జస్ట్ వార్మప్ లాగా అనమాట. ఒక 2 క్లాసెస్కి ఇవి నేర్పించారు. అండ్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ షేర్ చేస్తాను, చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట. అండ్ ఆ రెసిపీస్ మీ అందరికీ చాలా నచ్చుతున్నాయి కదా, చాలా హెల్దీగా ఉన్నాయి అని చెప్తున్నారు. సో అందుకోసమే ఇంకొకటి, ఇదేంటంటే మల్టీగ్రెయిన్ ఉప్మా. అండ్ నేనైతే కొనుక్కున్న రవ్వతో ఈరోజు ఉప్మా చేసుకుంటున్నాను, అంటే నాకు ఇక్కడ దొరికింది మల్టీగ్రెయిన్ రవ్వ. బట్ మీకు దొరకకపోతే ఏం చేయాలంటే, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు అండ్ మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, వాటి అన్నిటినీ కలిపి మిక్సీలో కానీ లేదంటే పిండి మిల్లులో ఇచ్చామంటే వాళ్ళే రవ్వ లాగా చేసి ఇచ్చేస్తారు. సో మనం అలాగా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ రవ్వ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉప్మా ఎలా చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తాను. సో ముందుగా మనం 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది.
సో నెయ్యి వేడైన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ కరివేపాకు కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. జింజర్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్మాలోకి. అండ్ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో బాగా మనం ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. సో చూసారు కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి, మరి బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. చెప్పాను కదా హెల్దీ ఉప్మా అని, సో ఆ మల్టీ గ్రెయిన్ తో పాటు మల్టీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం, ఐ మీన్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా. సో నేను ఈ రోజు అయితే క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అండ్ గ్రీన్ పీస్. సో ఇవన్నీ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకేదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మల్టీగ్రెయిన్ రవ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ తీసుకుంటున్నాను. సో ఈ రవ్వను కూడా దోరగా వేయించుకోవాలి ఒక 2-3 మినిట్స్. సో రవ్వను బాగా వేయించుకున్న తర్వాత మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ ఎంత తీసుకోవాలి అంటే 1 కప్ ఆఫ్ రవ్వకి మనం 2.5 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం పొడి పొడిగా కావాలంటే 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. లేదు ఉప్మా కన్సిస్టెన్సీలోకి కావాలి అంటే 2.5 కప్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం యాడ్ చేసుకునేవన్నీ హార్డ్ గా ఉంటాయి కదా, ఉడకడానికి టైం పడుతుంది. అందుకని 2.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఉప్మా. సో ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది, ఇది నార్మల్ ఉప్మా కంటే ఒక 5-10 మినిట్స్ ఎక్కువే పడుతుంది. సో మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలి. సో చూసారు కదా మన ఉప్మా రెడీ అయిపోయింది. చెప్పాను కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం ఓపిక కుక్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది మనకి తినడానికి, సాఫ్ట్ గా ఉంటుంది. సో ఇంకా రెడీ అయిపోయింది మన మిక్స్డ్ వెజిటేబుల్ మల్టీగ్రెయిన్ ఉప్మా. ట్రై చేయండి, ఇది వెయిట్ లాస్ కూడా సూపర్ డూపర్ రెసిపీ అన్నమాట. అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా వెయిట్ లాస్ రెసిపీస్ కూడా, సో ఇది ట్రై చేయండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్ కి పెట్టుకోవచ్చు, లేదంటే డిన్నర్ గా కూడా మీరు తినేసేయచ్చు, అంత బాగుంటుంది. అండ్ నేనైతే ఈ రోజు వేరుశెనగ పప్పు చట్నీ అండ్ పొడితో సర్వ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే మీకు కావాలంటే ఏదైనా పచ్చడితో కూడా తినొచ్చు, టొమాటో పచ్చడి అలాంటివి ఉంటాయి కదా, వాటితో కూడా బాగుంటుంది. మన హెల్దీ హెల్దీ యమ్మీ మల్టీగ్రెయిన్ మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ ఎందుకో మరి చాలా బోర్ కొట్టేస్తుంది, ఇన్ని రోజులకి మమ్మీ వాళ్ళతో అత్తయ్య వాళ్ళతో ఉన్నాం కదా, అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా చాలా బోర్ ఫీల్ అయిపోతున్నాము నేను హాసిని ఇద్దరం. బిట్టు కంటే ఇంకా తెలియదు కాబట్టి వాడికి ఎక్కడున్నా ఒకటే, అక్కడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఇంకా మా హస్బెండ్ అంటే ఎలాగో ఆఫీస్కి వెళ్తారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదు తనకు కూడా. మెయిన్ డిఫరెన్స్ అలా నాకు హాసినికే ఉంటుంది ఊరికి వెళ్ళి వస్తే మాత్రం. సో చాలా బోర్ ఫీల్ అయిపోతాం అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతాము కొన్ని రోజులు మళ్ళీ సెట్ అయ్యేంత వరకు. సో అదనమాట లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే. హాస్ని కరాటే క్లాస్ లో జాయిన్ అయింది. సో అది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం అనమాట తనని ఇలాంటి కరాటే క్లాస్ లో జాయిన్ చేద్దాము అని. మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది కదా ఆల్రెడీ, అది కూడా మా కాలనీలో ఉండింది కాబట్టి జాయిన్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్తారు అండ్ తర్వాత మధ్యలో వచ్చి తీసుకెళ్ళడానికి కుదరదు తనని, క్లాస్లో డ్రాప్ చేయడానికి కానీ పిక్ చేసుకోవడానికి కానీ నాకైతే అసలు కుదరదు, బిట్టు చిన్నోడు కదా. సో ఇంకా వాడిని తీసుకొని మళ్ళీ డ్రాపింగ్ పికింగ్ అంటే చాలా కష్టం అయిపోద్ది. అందుకని నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం ఇలాంటివన్నీ ప్లాన్ చేద్దాం హాస్ని కోసం అనుకున్నాను. బిట్టు కొంచెం పెద్ద అయితే నాకు కొంచెం అటు ఇటు తిరగడానికి ఈజీగా ఉంటుంది కదా తను క్యారీ చేయడానికి. అంటే ఏ టైంలో పడితే అటు నిద్రపోతూ ఉంటాడు, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైమ్స్ నిద్రపోతూ ఉంటాడు. సో అలా కష్టంగా ఉండేది, అందుకని నేను నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను. బట్ లక్కీగా మా కాలనీలోనే కరాటే క్లాస్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో పక్కనే కిందనే మీరు చూసారు కదా ఇందాక, కింద మనకి మన బిల్డింగ్ కిందనే పార్క్ అనమాట మన కాలనీలో. సో ఇంకా అక్కడ నేర్పించేస్తున్నారు. ఆల్రెడీ తను ఫిజికల్ ఫిట్నెస్ క్లాస్కి వెళ్తూ ఉంది. అక్కడైతే కరాటే కాదు, ఇంకా అన్ని జాగింగ్ యోగా మొత్తం బాడీ వర్కౌట్ లాగా అనమాట. అంటే పిల్లలకి అలాంటివి ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ కాలంలో అయితే ఫిజికల్గా పనిచేసేది చాలా తక్కువైపోయింది. ఎక్కువ వీడియో గేమ్స్ టీవీలు ఫోన్లు అవి చూడడం వల్ల వాళ్ళ టైం అయిపోతూ ఉంది ఉన్న టైంలో. అంటే ఎక్కువగా స్కూల్లో ఉంటారు కదా, ఇంకా వచ్చిన టైంలో ఇంకా అలాగా వాళ్ళ టైం సరిపోతూ ఉంది. బట్ నాకు అదే అనిపించింది, ఇలాంటి క్లాసెస్ కొన్ని ఉన్నాయంటే వీక్లీ 3 or 4 క్లాసెస్ ఉన్నా చాలు, వాళ్ళకి బాడీ కూడా ఫిట్గా ఉంటుంది అండ్ మైండ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది.
అంటే మనకి అలాంటి ఫిజికల్ గా మనం ఏదైనా వర్క్అవుట్ చేసినప్పుడు అప్పుడు మనకి బాగా మైండ్ రిలాక్స్ అవుతుంది కదా. సో అందుకని ఇంకా జాయిన్ చేసాము. కరాటే క్లాస్ అయితే చెప్పాను కదా, లక్కీగా మా కాలనీలోనే ఆ మాస్టర్ వచ్చి నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడే అనమాట, జస్ట్ 1 week అయిందంతే, ఎక్కువ క్లాసెస్కి వెళ్ళలేదు. వీక్లీ ట్వైస్, సాటర్డే సండే, సో 2 classes అనమాట. ఇంకా తనే వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో అదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను రీసెంట్ గా ఒక శారీ తీసుకున్నాను, కొత్త శారీ, ఉప్పాడా శారీ. చాలా చాలా నచ్చింది నాకైతే. నేను తీసుకునేది వచ్చేసి ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి, వాళ్ళకి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. అంటే హోల్సేల్ ప్రైజెస్ కి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనకి శారీస్ దొరుకుతాయి. సో ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. వాళ్ళు వచ్చేసి తాడిపత్రిలో ఉంటారు, ఉప్పాడలోనే. సో ఉప్పాడ ఊరు ఉంటుంది కదా, అక్కడే వాళ్ళ షాప్ ఉంటుంది. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు, సో మనకి రీసెల్లర్స్ కాదు. అందుకని వీళ్ళకి ఎటువంటి మార్జిన్ ఎక్స్ట్రా ఏం లేకుండా అఫోర్డబుల్ ప్రైజెస్ కి రీజనబుల్ రేట్స్ మనకు వచ్చేస్తాయి. సో చాలా చాలా క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది నిజంగా. నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఒక శారీ, నేను మీకు చూపిస్తాను తర్వాత నేనేం తీసుకున్నాను అనేది. ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఏమేం కలెక్షన్ ఉంది అండ్ వాళ్ళ షాప్ ఎలా ఉంది అనేది మాత్రం ముందు మీరు చూసేసేయండి, అంటే ఈ వీడియో చూడండి, ఆ తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇదే అనమాట దేవి హ్యాండ్లూమ్స్ వాళ్ళ షాప్. చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి తాడిపత్రి దగ్గర ఉప్పాడలో ఉంటుంది అనమాట వీళ్ళ షాప్. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట, వాళ్ళకి ఓన్ గా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు శారీస్ అన్ని. సో మనకి హోల్సేల్ ప్రైజెస్ లో దొరుకుతాయి. చూసారా ఎంత కలెక్షన్ ఉందో, అసలు మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏవేవి లేటెస్ట్ గా ఉన్నాయో అవన్నీ మనకి దొరుకుతాయి అనమాట. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఉంటాయి, ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతారు. సో అంత ఫ్రెష్ స్టాక్ ఉంటుంది మనకి, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ దొరుకుతాయి. మీకు ఏదైనా కలర్ ఐడియా ఉంటే కలర్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు, నాట్ ఓన్లీ డిజైన్ గురించి. సో మీరు ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీళ్ళ షాప్ లో. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంత కలెక్షన్ అయితే మోస్ట్లీ మధ్యన ఏ షాప్స్ లో ఉండట్లేదు, బట్ నాకైతే చాలా చాలా నచ్చింది వీళ్ళ కలెక్షన్ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, లేదంటే మీరు డైరెక్ట్ గా షాప్ కన్నా వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్, సూపర్ డూపర్ గా ఉన్నాయి శారీస్ అయితే. అండ్ ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి సెపరేట్ సెపరేట్ గా చూపిస్తాను వాళ్ళ దగ్గర స్పెషల్ స్పెషల్ శారీస్ ఏమున్నాయి అని. అండ్ ఇది వచ్చేసి చందేరిలో కుప్పడం శారీ అనమాట. సో కుప్పడం శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. కలర్ చూసారా ఎంత బాగుందో, బ్లూ అండ్ ఆరెంజ్ లో అండ్ సిల్వర్ గోల్డ్ అన్ని మిక్స్ అయింది అనమాట. చాలా చాలా నచ్చింది. అండ్ ప్రైజెస్ అయితే సూపర్ అఫోర్డబుల్. అండ్ ఇలాంటి మంచి మంచి శారీస్ కూడా మనకి చాలా తక్కువ ప్రైజెస్ వచ్చేస్తాయి. ఈ శారీ అయితే 1700. అండ్ నేను ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద యాడ్ చేస్తూ ఉంటాను, మీరు చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇది వచ్చేసి టిష్యూ శారీ. ఇప్పుడు టిష్యూ శారీస్ ఎంత పాపులర్ లో, ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయి మీ అందరికి తెలుసు కదా. ఈ శారీ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ శారీ, సూపర్ డూపర్. అసలు ఇలాంటివి మనకి మ్యారేజెస్ కూడా బాగుంటాయి, అంత తక్కువ ప్రైస్ లో మనం పెళ్లి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు. సో శారీ ప్రైస్ వచ్చేసి 800 rupees అనమాట. అండ్ ఇది వచ్చేసి ఉప్పాడ మగ్గం వర్క్ శారీ. వాళ్ళే శారీ మీద బ్లౌజ్ మీద వర్క్ చేసి ఇస్తారు మగ్గం వర్క్. సో మనకి సెపరేట్ గా మగ్గం వర్క్ చేయించుకునే దానికి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా, బట్ ఈ శారీ వచ్చేసి విత్ వర్క్ మనకి 6000 rupees అనమాట. సో ప్యూర్ ఉప్పాడ పట్టు శారీ మీద మగ్గం వర్క్ అనమాట. నాకైతే ఈ శారీ చాలా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది, పింక్ అండ్ వైలెట్ లాగా ఉంది, చాలా నచ్చింది ఈ శారీ. అండ్ ఇవి వచ్చేసి టిష్యూ శారీస్ లో కలర్స్, చాలా కలర్స్ ఉన్నాయి. ఇది గోల్డ్ శారీ, ప్యూర్ గోల్డ్ అనమాట. మొత్తం శారీ అంతా గోల్డ్ కలరే ఉంటుంది. శారీ ప్రైస్ వచ్చేసి 900 rupees. అండ్ ఇది అసలు ఎంత నచ్చిందో నాకు చెప్పలేను. ఇది లేటెస్ట్ శారీ అనమాట. ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ ఇలాంటి శారీస్ కట్టుకున్నారు ఈ మధ్యన అయితే, నేను చూసిన పిక్స్ లో. సో కీర్తి సురేష్ ఇంకా చాలా మంది కట్టుకున్నారు ఇలాంటివి. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి, చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. సూపర్ గా ఉన్నాయి ఈ శారీస్ అయితే. అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చింది, బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా 800 rupees. అండ్ ఇది వచ్చేసి ఉప్పాడ పోచంపల్లి బోర్డర్ శారీ అనమాట. ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బ్రైట్ గా ఉందో, చాలా బాగుంటుంది కట్టుకున్నామంటే. అండ్ మ్యారేజెస్ కి పర్ఫెక్ట్ అనమాట ఈ శారీస్ అయితే. చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
అండ్ ఇది వచ్చేసి ప్యూర్ ఉప్పాడ పట్టు శారీ, బట్ చెక్స్ ఉన్నాయన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ డిజైన్స్ లాగా వచ్చాయి. అండ్ నాకు ఈ శారీ కూడా చాలా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అసలు. నాకు మెయిన్ గా ఈ ఆరెంజ్ శారీ అయితే చాలా నచ్చింది. ఇదే అన్నమాట నాకు నచ్చిన శారీ అయితే. అండ్ ఇవి వచ్చేసి చందేరి కాటన్ శారీస్ అన్నమాట, బట్ పట్టు బార్డర్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మనకి దొరికిపోతాయి. లైక్ ఈ శారీ వచ్చేసి మనకి 1100 రూపీస్. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా, చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఉప్పాడ సిల్వర్ బుటా శారీస్. ప్రైస్ వచ్చేసి 3800. కొంచెం ప్రైజీ ఉంటుంది, ఎందుకంటే ప్యూర్ ఉప్పాడ పట్టు మీద మనకి సిల్వర్ బార్డర్ ఉంటుంది అన్నమాట, సిల్వర్ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. ప్రింటింగ్ శారీస్ అండ్ టిష్యూ శారీస్ మీద ప్రింట్ లాగా వస్తుంది అనమాట, ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. అండ్ ఇలాగ గోల్డెన్ బార్డర్ లో ఉంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కుప్పడం పట్టు శారీస్ లో మోతీ చెక్స్ బుటా శారీ అనమాట. మనకి చెక్స్ ఉంటాయి, అలాగే బుటాస్ కూడా ఉంటాయి. గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ బుటాస్ విత్ చెక్స్. అండ్ బార్డర్ చూసారా, ఎంత పెద్ద బార్డర్, చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఉప్పాడ పట్టులో ప్రింటింగ్ శారీ అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్యూర్ ఉప్పాడ మీద ప్రింటింగ్ అనమాట, టిష్యూ శారీ మీద ప్రింటింగ్ కాదు ఇది. సో ఉప్పాడ పట్టు మీద ప్రింటింగ్ శారీ లాగా అనమాట. చాలా నచ్చింది నాకు ఈ శారీ కూడా, చాలా ట్రెండింగ్ లో ఉంది. చూసారా అసలు గోల్డ్ కలర్ ఎంత బాగుందో, అసలు అదేదో మనం నిజంగానే గోల్డ్ శారీ లాగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఉప్పాడ టిష్యూ శారీస్ అనమాట. ఇందాక మీరు చూసారు కదా, అవి 800 900 ఉన్నాయి కదా, ఆ టిష్యూ శారీస్ లో ఇంకా మంచి క్వాలిటీ శారీస్ ఇది. సో ఉప్పాడ టిష్యూ శారీస్ లో పట్టు వెరైటీ అనమాట. 2500 రూపీస్ ఉంటాయి మనకి శారీస్. చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్ గా ఒకటే శారీకి డబుల్ బార్డర్ రావడం లేదంటే పళ్ళు కాంట్రాస్ట్ రావడం అలా ఉంటాయి అనమాట. మామూలుగా టిష్యూ శారీస్ అయితే సింగిల్ లో వస్తాయి కదా, ఇవి కొంచెం మల్టీ కలర్ శారీస్ లాగా అనమాట. చూసారు కదా వీడియో అయితే ఎంత కలెక్షన్ ఉంటుందంటే నిజంగా వాళ్ళ దగ్గర. చాలా నచ్చింది నాకైతే. మెయిన్ మనకి కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవ్రీ డిజైన్ కి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే కలర్స్ ఉండవు ఎక్కువ, ఒక డిజైన్ కి ఒక కలర్ అలా ఉంటుంది. బట్ వీళ్ళ దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ సిఓడి లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అనమాట. మీరు ఆ దగ్గర ఉండే ఏరియాలో ఉండే పని అయితే మీరు షాప్కి వెళ్ళి డైరెక్ట్ గా చూసి మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి. లేదు మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలి అంటే నేను మీకు నంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వాళ్ళ అడ్రస్ ఇస్తాను, అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాను. మీకు కావాలంటే అక్కడ చూసి మీరు యాడ్ అవ్వండి అక్కడ. సో మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే మీరు ఇప్పుడు వీడియో చూసారు కదా, అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ శారీ కావాలని ఆ అమ్మాయికి మెసేజ్ చేయండి. తన పేరు దేవి అనమాట, దేవి హ్యాండ్లూమ్స్. అమ్మాయికి వాట్సాప్ చేసేయండి. సో నంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ చేశారంటే అది స్టాక్ ఉందా లేదా, దాని ప్రైస్ ఎంత, ఇంకా దాంట్లో ఏమైనా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా చెప్తుంది. సో ఇంకా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా నచ్చింది నాకైతే. మెయిన్ గా క్వాలిటీ అనమాట, నేను చూసాను కదా తీసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ గా క్వాలిటీ అర్థమైంది. అండ్ మెయిన్ విషయం ఏంటంటే కలర్ ఆప్షన్స్. సో ఎన్ని కలర్స్ అవైలబుల్ లో ఉంటాయంటే ఆల్మోస్ట్ అన్ని మెయిన్ కలర్స్ మనకి దొరుకుతాయి. సో మీకు ఫేవరెట్ కలర్ ఏదైనా ఉంది అనుకుంటే తీసుకోవచ్చు అలాగా. అండ్ ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను మీకు చూపిస్తాను నా శారీ ఏంటి అని. అండ్ నేనైతే ఉప్పాడ పట్టు శారీ తీసుకున్నాను. యాక్చువల్గా నేను టిష్యూ శారీ తీసుకుందాం అనుకున్నాను, బట్ నా దగ్గర అది ఆల్రెడీ ఉంది, నెల్లూరులో ఉండిపోయింది, మీకు చూపించలేదు వీడియోలో కూడా. నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను మళ్ళీ వెళ్ళినప్పుడు. సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను, నేను ఫోల్డింగ్ ఓపెన్ చేసేసాను అనమాట, ఎలా ఉంది చూద్దాము అని. సో ఇది శారీ అయితే ఇలా వచ్చింది. ఎంత ప్రెట్టీగా ఉందంటే ఈ కలర్ చూసారా, నేవీ బ్లూ అంటాం కదా అది, అండ్ పర్పుల్ కలర్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ షేడ్ లో ఉందన్నమాట. ఇలాగా బార్డర్, ఇది కూడా డబుల్ కలర్ బార్డర్ లాగా ఉంది, ఎల్లోతో మిక్స్ అయింది ఇక్కడ. అసలు ఎంత నచ్చిందో నాకు, మెయిన్ ఈ బార్డర్ చాలా నచ్చింది. అంటే హెవీ బార్డర్ అనమాట, చిన్న బార్డర్ కాదు. ఇది కింద వస్తుంది బాటమ్ కి, అండ్ పైన అయితే కొంచెం చిన్న బార్డర్. సో పైన వచ్చేసి ఇలా వచ్చింది, అంటే కొంచెం చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ వచ్చింది. అసలు చూసారా క్వాలిటీ ఎంత బాగుందో, చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఇంత మంచి క్వాలిటీకి మనకి ఇంత తక్కువ ప్రైజెస్ లో అయితే ఎక్కడ దొరకదు నాకు తెలిసి. నేను బయట తీసుకుంటాను కదా షాప్స్ లో, సో అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి హోల్సేల్ ప్రైజెస్ కి ఇచ్చేస్తారు. సో ఇది నాకు ఎంత నచ్చిందో అసలు చెప్పలేను, సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట, అండ్ దీన్ని పళ్ళు వచ్చి ఇది ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది. సో ఇలా వచ్చింది, అండ్ రన్నింగ్ అనమాట బ్లౌజ్.
సో ఇక్కడ నుంచి ఇది బ్లౌజ్. సో బ్లౌజ్కి మనం ఏదైనా వర్క్ చేయించుకున్నామంటే ఇదొక సూపర్ డూపర్ శారీ రెడీ అయిపోతుంది మనకి మ్యారేజెస్కి అలాంటి వాటికి పర్ఫెక్ట్ అనమాట. ఎల్లో కలర్ మీద అన్ని కలర్స్ పడతాయి, థ్రెడ్స్ కానీ స్టోన్స్ కానీ. సో ఎలాంటి వర్క్ అయినా కూడా ఈ కలర్ మీద బాగా సెట్ అయిపోతుంది. సో బ్లౌజ్ని బట్టి కూడా మనకి శారీకి అందం వస్తుంది కాబట్టి మనం బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకోవాలి. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఈ శారీ కట్టుకుందామా అని. ఇక్కడ నాకు టైలర్స్ ఎవరు తెలియదు ముంబైలో, సో అందుకని ఇంకా నెల్లూరుకి వెళ్ళినప్పుడే. సో ఇది నేను తీసుకున్న శారీ అయితే, మీ అందరికీ నచ్చిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చూడండి నేను ఈ శారీ పెట్టుకుంటేనే అసలు ఎంత బాగుందో. సో ఇలా ఉంటుంది కట్టుకున్నామంటే. సో ఇది చూసారా ఎంత బాగుందో. అసలు ఈ కలర్ మనకి ఒక కలర్ వచ్చేస్తుంది అనమాట ఫేస్ లో. ఇలాంటి డార్క్ కలర్స్ వేసుకున్నామంటే మన ఫేస్ కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సో ఇది ఈ సారీ వేసుకొని ఒక మంచి జ్యువెలరీ పెట్టేసుకున్నామంటే సూపర్. చూడండి ఎంత బాగుందో. నాకైతే నిజంగా చాలా 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 నచ్చింది. అండ్ ఆన్లైన్ పేమెంట్స్ కదా, మనకి శారీస్ వస్తాయా రావా, ఇది ఫేకా అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు. నేనే ఎగ్జాంపుల్. సో నేను తీసుకున్నాను కదా, సో మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు అండ్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా మంచి శారీ కావాలనుకుంటే ఉప్పాడ శారీ, టిష్యూ శారీ అండ్ కాటన్ ఉప్పాడలో ఉంటాయి కదా అలాంటివి, కుప్పడం శారీస్ లేటెస్ట్గా ఏమేమి అయితే ఉన్నాయో అన్నీ అవైలబుల్ వీళ్ళ దగ్గర. సో మీరు ట్రై చేయండి ఒకసారి. సో అదనమాట నేను తీసుకున్న చీర గురించి, నా లేటెస్ట్ షాపింగ్ అయితే ఇది. చెప్పాను కదా ఇంక నెల్లూరుకి వెళ్ళాక బ్లౌజ్ కుట్టించుకోవాలి. సో అది ఇవాళ బ్లాగ్ అయితే. ఇంక ఇక్కడితో నా బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి, బ్లాగ్ నచ్చిందా లేదా అండి, శారీ నచ్చిందా లేదా అని కూడా నా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? సో ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.